नमस्ते, वेलकम टू श्रावय टीवी रसवत्तर राजकीय। ఏపీలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అందున గత 12 నెలలుగా ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే మా పరిస్థితి ఏంటో అని భయపడి వణికిపోతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు. ఇంతటి భయానికి గల కారణాలు ఏంటి? మరి ఆ ఓటమిని తప్పించుకునేందుకు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు? ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీల ఓటును చీలనివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారో, టీడీపీ జనసేన పార్టీలు ఒక్కతాటిపైకి వస్తున్నాయన్న అనుమానం కలిగిందో అప్పటి నుండి, సరిగ్గా అప్పటి నుండి వైసీపీ ప్రభుత్వానికి వారి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఓటమి భయం పట్టుకుందనే చెప్పాలి. వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రకటన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు మీటింగులు పెట్టడం, తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల నుండి వస్తున్న ప్రజా వ్యతిరేకతను చూస్తున్న సదరు ఎమ్మెల్యేలు మంత్రులు కమ్ముతున్నారు. ప్రజల మనసుల్లో ఏముందో అని వ్యక్తిగతంగా ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే కొంతమంది మంత్రుల ఎమ్మెల్యేల సూచనలతో మిగతా వారు అప్రమత్తమయ్యారనే చెప్పాలి. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు కీలకం కాబోతున్నారా? వాలంటీర్ల చలువ ఉంటేనే వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రతిపక్షాలకు పోటీనైనా ఇవ్వగలుగుతుందా? ఎమ్మెల్యేలు మంత్రులు వాలంటీర్ల జపం ఎందుకు చేస్తున్నారు? వారితో సమావేశాలు పెట్టేందుకు ఎందుకు వివ్విళ్ళూరుతున్నారు? ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచేందుకే వాలంటీర్ వ్యవస్థ ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది ప్రజాశ్రేయస్సు కంటే ప్రభుత్వ శ్రేయస్సుకే వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతున్నట్లుందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు మంత్రులు వాలంటీర్లతో తమ భవిష్యత్తు బాగుపరుచుకునేందుకు వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. నయానో భయానో ప్రజలను తమ వైపు ఉంచుకునేందుకు సామదాన భేద దండోపాయాలను సదరు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. మీకు సరిగ్గా పెన్షన్ రావాలన్నా, మీకు ప్రభుత్వ పథకాలన్నీ అందాలన్నా, మీరు వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే మాత్రమే అది జరుగుతుందని, ఇదే నానుడిని ప్రజలకు నేరుగా చేరవేస్తూ వైసీపీ ప్రభుత్వం వైపు నుండి ప్రజల్ని వేరే పార్టీల వైపు చూడనివ్వకుండా చేసేందుకు ఈ వాలంటీర్లను, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే గ్రామ వాలంటీర్లకు ఎమ్మెల్యేలు మంత్రులు నోటీసులు ఇవ్వడం, అంటే షోకాజ్ నోటీసులు అన్నమాట. అదేమన్నా ప్రభుత్వ సభ జరిగేదనుకుంటే అది ప్రభుత్వ సభ కూడా కాదు, వైసీపీ పార్టీ సమావేశం. ఈ వైసీపీ పార్టీ సమావేశానికి ఎందుకు మీరు హాజరు కావడం లేదంటూ వాలంటీర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు సదరు ఎమ్మెల్యేలు మరియు మంత్రులు. ఇప్పుడు వస్తుంది అందరికీ డౌటు, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల కోసం ఏర్పడిందా లేక వైసీపీ నవరత్నాల కోసం ఏర్పడిందా అని. వైసీపీ మంత్రులు అనేక మంది ఇలా వాలంటీర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉదాహరణకు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, వాలంటీర్లు, వైకాపా సచివాలయ కన్వీనర్లు వైసీపీ పార్టీకి రెండు ఇరుసుల లాంటి వారని, జగనన్నకు రెండు భుజాల లాంటి వారని చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు తిట్టారు,
మా ఎమ్మెల్యేలకు అసలు ప్రాధాన్యమే లేదని మొత్తం వాలంటీర్లే చేసుకొస్తున్నారని వాలంటీర్లను తిట్టిన చోట తిట్టకుండా తిట్టారు వాలంటీర్లనే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అసలు మా ఎమ్మెల్యేలను ప్రజలు మర్చిపోతున్నారంటూ తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు మళ్ళీ ఇప్పుడు ఇలా వాలంటీర్ల ప్రాధాన్యతను గుర్తించి మళ్ళీ వాళ్ళనే బతిమలాడుతున్నారు అసలు ఈ వాలంటీర్లని సచివాలయ కన్వీనర్లని ప్రజల కోసం పెట్టుకున్నారా లేక వైసీపీ నవరత్నాల కోసం పెట్టుకున్నారా లేదా ఎలక్షన్ల కోసం పెట్టుకున్నారా అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు మరోవైపు వాలంటీర్లు మాకు ఇచ్చే 5000 చాలడం లేదు 10000 రూపాయలు ఇవ్వాలంటూ గతంలో అడిగారు దానికి సీఎం జగన్ అసలు మీరు ఉద్యోగస్తులే కాదంటూ మీకు ఒక్క రూపాయి కూడా పైన పెంచేది లేదంటూ వాలంటీర్లకు తెగేసి చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న వేళ వాలంటీర్లను వాలంటీర్ వ్యవస్థను గుర్తించి వారికి వరాల జల్లు కురిపించేందుకు రెడీ అవుతుంది వైసీపీ సర్కార్ అని తెలుస్తుంది ఎవరి అవసరం కోసం ఎవరు చేస్తున్నారో ఎవరు ప్రజల కోసం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు ఇచ్చిన మాటను తప్పితే ఎంతటి బలమైన రాజకీయ పార్టీనైనా కొమ్ములు విరగొట్టి మూలన కూర్చోబెట్టడం ప్రజలకు బాగా తెలుసు ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఓటమి భయం పట్టుకుందని అందుకే వణికిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఇది ఇవాల్టి రసవత్తర రాజకీయం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి నమస్తే